హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటే సింబల్ కొట్టనక. ఫ్రెండ్స్, 2.5 కేజీ చికెన్ పచ్చడికి ఎంత నీట్గా కట్ చేస్తానో చూడండి. ఆ లోపు ఒక 1.5 కేజీ కస్టమర్స్కి ఆయన కూడా ఇస్తాను. మీకు పచ్చడి ఇచ్చేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, రైట్ అన్న గారు, ఇప్పుడు 1.5 కేజీ మనకి ఏ పీస్ కొట్టాం? కర్రీ పీస్, చికెన్ కర్రీ పొడి. యూ వాంట్ లివర్? నో. వద్దా, లెగ్ పార్ట్ పడే ఒకటే. ఇద్దామా చెస్ట్? 550 అవుతుంది. ఓకేనా? కేజీన్నర చాలు. ఇది హాఫ్. చిన్న గుడ్డ మీరు ఇక్కడ వేసారన్నా? ఊరు ఊరు వెళ్ళారా? ఊరు ఊరు వెళ్ళారా? ఎన్ని రోజులు ఉన్నారు? వాట్ హ్యాపెన్? మీకు పిల్లలకి స్కూల్ వాళ్ళ ఎంజాయ్ చేయాలి, మనం చేయకపోయినా సెలవులు ఇచ్చేసారు కదా. మా చుట్టాల పెళ్ళిళ్ళు ఉండి ఈ సమ్మర్ మొత్తం అనౌన్స్ అడిగి పోలే మా ఊరికి. ఇది చేసరికి వారం రోజులు బంద్ చేసి అంతకుముందు షాపు బంద్ చేసామని కాదు, ఎప్పుడైతే ఎందుకంటే మనం పోతుంటేనే కదప్పా, ఎప్పుడు జీవితాంతం ఇదేనా. కానీ నేనేమనుకునేవంటే కస్టమర్స్ ఇబ్బంది గురవుతారేమో అని అనుకున్నాను. కానీ మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వకూడదు, వాళ్ళకి పిల్లలకి ఎక్కడన్నా తిరగాలి అది ఇది అని ఉంటుంది. అందుకోసం నమస్తే నారాయణ శేట్. అంటే ఎంక్వైరీ మొదలు పెడతా. ఏం బండి అన్న? ఇంత ఇంత షేక్ అవ్వదు బండి. యాక్సెస్ జూపిటర్ కూడా ఇచ్చా. జూపిటర్ కూడా అది షాక్అప్ జర్స్ ఉన్నాయి. కానీ మనం బర్ర మన ముందు తిప్పుకో, అది కూడా చూస్తే ఆడ పోయి. కానీ ఇది ఎంత గట్టిగా ఉందో బాడీ, అది చూడగానే ఇంప్రెస్ అయిపోయాను నేను. ఆడ 40 మీద పోతున్నా పోయినట్టు. ఏది ఈ మధ్య అన్ని గల్లీలో మొత్తం అవే కనిపిస్తున్నాయి. ఎంతది? 120. 125. అన్నీ అట్లనే ఉన్నాయి. యాక్టివ్ కూడా సేమ్ అంతే. యాక్టివ్ కూడా 5000 కరెక్ట్. వాళ్ళది 115,000 చెప్పింది. కానీ బండి కొద్దిగా మనకి చూడాలి. అది సంవత్సరం అయితే బాడీ ఊగుతుంది, కొద్దిగా ముందర బాగా ఊగుతుంది. నాకేం అది నచ్చదు. ఇప్పుడు ఫ్యామిలీని ఎక్కించుకొని అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అది అందుకోసం 2 వేసిన. ఏం నారాయణ శెట్టి ఏం రాలేదు? రత్నం వదిలే శేఖర్ లేడుగా కట్టుబానిసనా అనగారు.
అంటే చేశారా లాగ్ నడుస్తుంది ఇక్కడ లాగ్ నడుస్తుంది చెప్పింది పెద్దగా చెప్పింది అరే వచ్చేది సారీ పర్లేదు పచ్చడికి 2.5 చనిపోయారు శనికా విషయంలో ఏంటంటే స్పాట్ నిర్ణయాలు ఉంటాయి కొన్ని ఆవేశపడి ఒక సెకండ్ కూడా కాస్త గ్యాప్ తీసుకుంటే పర్లా నా ఇష్టం ఏంటి ఫ్యాన్ పని చేస్తే ఫస్ట్ తాగిందంట సైలెంట్ ఉండిందంట మళ్ళీ సెకండ్ టైం తాగి వాళ్ళ హస్బెండ్ చెప్పినారు నేను తాగా ఇట్లా అని చెప్పేసి అప్పటికే హైడ్ అవుట్ తీసుకొచ్చారు అప్పటికే చనిపోయిందంట జీవితం చాలా కానీ ఇంచుమించబ్బా ఇది మన నుంచే వస్తుంది కదరా వాళ్ళు హ్యాపీగా లేరంటే అది మన తప్పే కదా ఎక్కడో రేర్గా ఉంటారు కొంతమంది లేడీస్ అంతేగాని ఇంచుమించు ఎవరినే ఉంది శబరి ఇంటికానే ఉంది ముసలి తీసుకుపోతే గాలికి పోయే కంపెనీ ఈ ఎండకి వచ్చి బతుకుతారు మనుషులు కానీ శేఖర్ పల్లె పొదుపురా మనిషి నిజంగా వాళ్ళ పిల్లోడు ఏదన్నా రెండు మూడు వందలు అడిగిండు అనుకో నదగి లేవు అంటాడు అంతే అలా ఉండాలి అట్లా ఉన్నవాడు అతనే ఉన్నాడు ఆమెకు కళ్ళు చెవులు బలి వినపడతాయిరా కనబడతాయి నేను 8 గంటలకు పని చేసినా నేను ఎవరితో మాట్లాడుతున్నా అంత చూస్తుంటుంది మనిషి ఓరి మనుషులు ఎంత గట్టిగా ఉన్నారు చూడండి ఆమె ఈ రీసెంట్గా శరీరాన్ని బద్దకిస్తుంది ఆమె ఏదో ఒకటి చేసుకుంటుంటే బాగానే ఉంటుంది మేము వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏదో ఇదే లోకం అన్నట్టు ఉంటారు వాళ్ళు ఏదో చిన్నగా అటు ఏదో సామెత ఉంటుంది కదా కుదిరితే పరిగెత్తు కుదరకపోతే నడువు లేకపోతే పాగుతూపు అంతేగాని ఒకే దగ్గర కూర్చొని అలా ఉండమాక అని నారాయణ శేఖర్ నీకేం ఒక మిఠాయి ముక్క తీసి పెట్టాలనా కేజీతో పచ్చడికి రెండు రోజుల నుంచి నేను కూడా పచ్చడే తింటున్నా నిన్న చికెన్ పచ్చడి తిన్నాను చూసినావా వీడియో కానీ తినేటప్పుడు మాత్రం మంచి ఆనందానికి గురవుతారా ఎందుకంటే ఏదో పూట మానేస్తున్నా తినడం ఆకలి దాకా మన సింహం ఎట్లా ఉండవు చూడు అలా ఉంటుంది అది తినే దగ్గర అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు
అంతే కదా మనం చేసేది. నీ బండి కూడా సుజుకిదే కదా నారాయణ సార్? సుజుకిదే? ఆ సుజుకి అది కాదు, యమహా. ఆ యమహా, యమహాలోకి వెళ్ళాము. నీ బండ్లే కనిపించినాయి అన్ని. ఎడ తెచ్చినావు అది? ఎందుకు దూరం వెళ్తారు? ఇటుకెళ్ళి ఉంటే అన్న చోట్ల 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇప్పుడు నా పనులు కీ అవసరం లే, కారు మాదిరి స్మార్ట్ కీ అంటే కుయ్ కీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి మనము పచ్చడికి తీసుకెళ్లేటప్పుడు ఇదండి ఇలా నీట్గా చేయించుకొని తీసుకెళ్ళండి. మీకు గిరాకీ ఉందనుకో వాళ్ళ చికెన్ షాప్ వాళ్ళకి, ఎప్పుడైనా ఏ చికెన్ షాప్ అయినా మీరు క్లోజ్గా ఉన్న షాప్కైనా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు సపరేట్ అద్దాలు పెట్టి లోపల ఉన్నా మీకు నా ఇలా నీట్గా చేయరు. ఎందుకంటే వర్కర్స్ ఉంటే టకటక కట్ చేస్తారు, ఎందుకంటే చాలా రేర్గా తక్కువ మంది అలా నీట్గా చేయడం. ఓనర్స్ ఉంటే వాళ్ళకి చెప్పి ఇలా కట్ చేయండి అని వాళ్ళకు మంచి. ఎందుకంటే పచ్చడి కదా మనకు నిల్వ ఉండాలంటే చాలా నీట్గా తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నాయి. రైట్, టోనర్ చేసి కట్ చేస్తుంటే నాకే అనిపిస్తుంటుంది ఇలా తినేసేయాలరా అని అంత. ఎందుకంటే నా పని మీద నేను చాలా ఇష్టపడి చేస్తుంటాను అలా. అంతేగాని ఇదో టగటగ కట్ చేసి ఇందుకొస్తే మనకు మనం ఎంత నీట్గా చేయగలిగితే అంత రిపీట్ కస్టమర్స్ ఉంటారు. అంతేగాని చాలే నాకు అని ఎప్పుడు అనుకోవచ్చు. సరే నేను నేనేంటంటే డైరెక్ట్ కస్టమర్స్కి మంచి వస్తువు ఇవ్వాలని ఇంకా ఫిక్స్ అయిపోయాను. అందుకోసం హోటల్స్ హాస్టల్స్ ఏమి అని ఏదైనా ఆర్డర్స్ వచ్చినా కూడా ఇవ్వను. అందుకోసం ఇక్కడ ఉన్న కస్టమర్స్కి క్లాస్గా మంచిగా నీరు తినే వాళ్ళనే మన దగ్గరికి రావాలి. ఇక్కడ బోర్డు కూడా రాసి పెడతాను నేను, ఒక 10 రూపాయలు ఎక్కువనే అమ్ముతాను. కానీ దానికి తగ్గట్టుగానే నా పని కాల నుంచి చికెన్ వరకు ఏమున్నా నీట్గా తీసి తూకం చేసి ఇస్తుంటాను. అంతేగాని మోసం అనేది మనం ఒకసారి చేసాము. చాలామంది ఏంటంటే పుదుపు జిడ్డు, ఈ ముక్కపోతే అది పోతుంది, ఏ అది పోతుంది, మాకే ఇప్పుడు మీరు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలం. అంతేగాని ఇంకా మేము మీకు కోసమే అన్నీ చేయాలంటే షాప్ నడవాలి కదా. ఎప్పుడైనా సరే వాళ్ళ క్వాలిటీకి మీరు సహకరించారనుకోండి. వేస్టేజ్ పోయేటప్పుడు అది తీసి అన్న మంచిది నాకు మంచిగా ఇవ్వాలని అలా మీరు సహకరించండి. ఇంకా మనసు పెట్టి వాళ్ళే మీరు రికవరీ కూడా చేస్తాను, ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ కానీ. ఓకే చూశారు కదా, ఇలా మీరు చికెన్ పచ్చళ్ళకు కానీ ఏదైనా స్పెషల్ ఏదైనా సరే బాగా ఇంట్లోకి తీసుకెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా నీట్గా మీరు చెప్తే వినే షాపులకే వెళ్ళండి, నీట్గా ఇచ్చే షాపులకే మీరు వెళ్ళండి. ఎక్కడైతే శుభ్రత మీరు తీసుకుంటుంటారు కదా, నచ్చలేదనుకో వెళ్ళుతారు, నచ్చితే అదే కంటిన్యూ చేయాలి అండి. ఓకేనా, బాయ్.